नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। అవును కనీసం Thank you.
తోటి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మొత్తం ఆపరేషన్ సక్సెస్ చేస్తూ ఈ నాలుగు మెంబర్ గ్యాంగ్ని వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అంటే గతంలో వాళ్ళు మావోయిస్ట్ దాంట్లో పనిచేశారు, గతంలో జనశక్తిలో పనిచేశారు, తర్వాత మధ్యలో మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఇది ఇక్కడ యాక్టివిటీస్ లేవు కాబట్టి కొంచెం సైలెంట్గా ఉన్నా. మళ్ళా ఇది తక్కువ శ్రమంతో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆ ఉద్దేశంతో వాళ్ళు ఈ గ్యాంగ్ మళ్ళా అది కుమ్మకమై వాళ్ళు ఈ గ్యాంగ్లో ఒక నంబర్ టూ నంబర్ వన్ అక్యూజ్ పిట్టల శ్రీనివాస్ అతను అది ఐడల్ మేకింగ్ ప్రొఫెషన్. ఆయనకు ఈ తుపాకీ ఎలా తయారు చేయాలా దాని గురించి మంచి అవగాహన ఉంది. సో ఆయనతో ఈ ముగ్గురు జాయిన్ అయ్యి వాళ్ళు మార్కెట్లో ఎయిర్ పిస్టోల్ ఎయిర్ రివాల్వర్ అన్ని పర్చేస్ చేస్తూ దానికి మోడిఫై చేసి మన ఫైర్ ఆర్మ్గా వాళ్ళు తయారు చేశారు. ఈవెన్ అమ్యునిషన్ కూడా వాళ్ళు తయారు చేయడం జరిగినాయి. తర్వాత కంట్రీ తప్పంచా కూడా వాళ్ళు తయారు చేశారు. సో మూడు వెపన్స్ వాళ్ళ పొజిషన్లో మనకు దొరికినాయి. తర్వాత ఈ రౌండ్స్ ఉన్నాయి కొన్ని, తర్వాత ఈ కొన్ని స్పాట్స్ అది వాళ్ళు దాంట్లో ఫస్ట్ టైం చూశాము నేను. ఈ రివాల్వర్లో ఒక సిలిండర్ లాగా చిన్న అక్కడ వాడుతున్నారు వాళ్ళు. సో అది ఫస్ట్ టైం నేను చూస్తున్నారు. తర్వాత ఈవన్ రౌండ్స్ కూడా డ్రిల్లింగ్ మెషిన్ సాయంతో వాళ్ళు అమ్యునిషన్ తయారు చేస్తున్నారు. అంతే పక్క ఇది కాటేజ్ ఇండస్ట్రీ లాగా ఇక్కడ వాళ్ళు ఈ తయారు చేస్తున్నారు అన్ని తుపాకీలు అని నాకు అర్థమైంది. మొత్తం అది వాళ్ళ ప్లాన్ మనం చూస్తే ఈ దాంట్లో ఈ నలుగురులో నంబర్ టూ వల్లల నాగమల్లయ్య అని ఆయన ఇక్కడ మన యాదాద్రి భువనగిరి జిల్లా, ఆయనకి సొంత ఊరు వచ్చేసి కాటేపల్లి విలేజ్ మోటుకూరు మండల్. మాత్రం ఆయన డైలీ లేబర్గా మన యాదగిరి గుట్టాలు పాత గుట్టాలు అక్కడ పనిచేస్తారు. 2016లో ఒక మర్డర్ కేసులో ఈయన ప్రధాన నిందితులు. సో ఆ తర్వాత అంతకుముందు ఆయనకి ఈ జనశక్తి దాంట్లో ఆయన పనిచేయడం జరిగింది. తర్వాత మావోయిస్ట్ గ్రూప్లో కూడా 86 to 1990 ఈ వల్లల నాగమల్లయ్య అలియాస్ మల్లేష్ వర్క్ ఎస్ అ స్ట్రాంగ్ మిలిటెంట్ ఫర్ ద పీపుల్స్ వార్ గ్రూప్ 1986 to 1990 మన ఇంటెలిజెంట్ ఇన్పుట్ మీద. వాళ్ళ దగ్గర నుంచి మనము మూడు ఫైర్ ఆర్మ్స్, తర్వాత ఈ దాంట్లో మూడు ఫైర్ ఆర్మ్లో కంట్రీమేడ్ తప్పంచా ఒకటి, తర్వాత కన్వర్టెడ్ ఎయిర్ పిస్టోల్ కన్వర్ట్ చేశారు అది మధ్యలో మీరు చూడొచ్చు అది, తర్వాత కన్వర్టెడ్ ఎయిర్ రివాల్వర్ ఇక్కడ రైట్ ఫస్ట్ సైడ్ బ్లాక్ కలర్ ఇది కన్వర్ట్ చేసిన వాళ్ళు ఎయిర్ రివాల్వర్ అది మాత్రం కన్వర్ట్ చేసి వాళ్ళు ఫైర్ ఆర్మ్గా అది తయారు చేయడం అది జరిగినాయి. తర్వాత కంట్రీమేడ్ తప్పంచాకి ఒక లైవ్ రౌండ్ మనకు తోట ఒక దొరికినాయి. ఈ గ్యాస్ సిలిండర్ చిన్నగా ఇక్కడ వైట్ కలర్ మీరు గ్యాస్ సిలిండర్ చూడొచ్చు, ఈ గ్యాస్ సిలిండర్ ఆ ఎయిర్ రివాల్వర్లో వాళ్ళు ఫిట్ చేస్తున్నారు. అదే 15 మనకు దొరికినాయి. డెటోనేటర్ 7, తర్వాత లైవ్ రౌండ్ పిస్టోల్కి 6, ఎయిర్ రివాల్వర్ రౌండ్స్ 6, తర్వాత సెమీ మేడ్ ఎంట్రీ కార్ట్రిజ్ ఫర్ పిస్టోల్ 2, తర్వాత కంట్రీ మేడ్ 6mm పెలెట్స్ 2, తర్వాత 20g బ్రాస్ వెడ్ మ్యానుఫ్యాక్చర్ పిస్టోల్ మ్యానుఫ్యాక్చర్ రౌండ్ మ్యానుఫ్యాక్చర్ కోసం ఈ బ్రాస్ అది వాళ్ళు వాడుతున్నారు, తర్వాత సెమీ మేడ్ ఎంటీ కార్ట్రిజెస్ రివాల్వర్ కోసం అది 18, కంట్రీ మేడ్ 6mm పెలెట్ రివాల్వర్ కోసం 18, తర్వాత 4.5mm ఎయిర్ గన్ పెలెట్స్ రైఫల్కి పిస్టోల్కి 6 boxes అది ఆ పెలెట్కి మనకి దొరికినాయి, తర్వాత పిస్టోల్ పౌచ్ ఒక పౌచ్ మనకు దొరికినాయి, తర్వాత 4.5mm మ్యాగజీన్ బిల్స్ 2, లెటర్ హెడ్స్ అది పార్టీ సంబంధి ఇక్కడ పెట్టారా, ఓకే లెటర్ హెడ్స్ పార్టీకి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ, తర్వాత ఆయిల్ బాటల్ మొబైల్ ఫోన్స్ డ్రిల్లింగ్ మెషిన్ గ్రైండింగ్ మెషిన్ వన్ హోండా యాక్టివా వెహికల్ TS30C 3424 ఇదంతా రికవరీ వాళ్ళ దగ్గర జరిగినాయి. ఇది మన యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 286 of 2021
అండర్ సెక్షన్ 143 120B 384 రేడ్ విత్ 511 ఐపీసీ 251AA 251BA 29 ఆర్మ్స్ యాక్ట్ ఇది సెక్షన్స్ తర్వాత సెక్షన్ 5 ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. ఈ మొత్తం అది బేసికలీ ఈ కాంట్రాక్టర్స్ కానీ తర్వాత ఎవరు అక్కడ యాదాద్రి భువనగిరి ఏరియా కానీ హైదరాబాద్లో ఎక్స్ట్రాక్షన్ చేయాల బెదిరింపు కాల్ ఇచ్చి వెపన్ చూపెట్టి వాళ్ళు ఈ తయారు చేస్తున్నారు అన్ని తుపాకీలు అని నాకు అర్థమైంది. మొత్తం అది వాళ్ళ ప్లాన్ మనం చూస్తే ఈ దాంట్లో ఈ నలుగురులో నంబర్ 2 వల్లల నాగమల్లయ్య అని ఆయన ఇక్కడ మన యాదాద్రి భువనగిరి జిల్లా ఆయనకి సొంత ఊరు వచ్చేసి కాటేపల్లి విలేజ్ మోటుకూరు మండల్ మాత్రం ఆయన డైలీ లేబర్గా మన యాదగిరి గుట్టలు పాత గుట్టలు అక్కడ పనిచేస్తారు. 2016లో ఒక మర్డర్ కేసులో ఈయన ప్రధాన నిందితుడు. సో ఆ తర్వాత అంతకుముందు ఆయనకి ఈ జనశక్తి దాంట్లో ఆయన పనిచేయడం జరిగింది. తర్వాత మావోయిస్ట్ గ్రూప్లో కూడా 86 to 1990 ఈ వల్లల నాగమల్లయ్య అలియాస్ మల్లేష్ వర్క్ ఎస్ అ స్ట్రాంగ్ మిలిటెంట్ ఫర్ ద పీపుల్స్ వార్ గ్రూప్ 1986 to 1990. దాని తర్వాత అలేర్ అప్పుడు అలేర్ గురేల దళం ఉంది మీ అందరికి తెలుసు అక్కడ కూడా ఆయన పనిచేశారు. తర్వాత జనశక్తి జాయిన్ చేసి జనశక్తిలో ఆయన పనిచేయడం జరిగింది. విత్ దిస్ నంబర్ 3 ఎవరు ఉన్నారు మన దగ్గర ఎరవల్లి శ్రీనివాసరెడ్డి. ఈ శ్రీనివాసరెడ్డితో సహా ఈ నాగమల్లయ్య జనశక్తిలో అప్పుడు 95 దాకా పనిచేశారు. ఈ నంబర్ 1 ముద్దాయి పిట్టాల శ్రీనివాస్ ఎలియాస్ శ్రీనన్న ఆయన భార్య పుష్ప వాళ్ళు 94 to 96 జనశక్తిలో పనిచేయడం జరిగింది. ఈయన పాలకుర్తి తోరూరు మండల్ సిఓ అప్పుడు. తర్వాత ఈ నంబర్ 3 ఎడవల్లి శ్రీనివాస్ రెడ్డి 91 to 97 దాకా ముత్కూర్ ఆత్మకూరు గుండాల ఏరియా జనశక్తి సిఓగా పనిచేయడం జరిగింది. తర్వాత నంబర్ 4 గంగాపురం స్వామి అని అతను ఈ జనశక్తి దేవరుప్పల కోడకండ్ల ఏరియా సిఓగా వాళ్ళు పనిచేశారు. సో ఈ నలుగురు కూడా సిపిఐ మావోయిస్ పీడబ్ల్యూజీ కానీ అదర్వైజ్ జనశక్తి అది బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. సో ఇది ఎప్పుడైనా అంటారు మంచివాడు కలిసి రావడం కష్టం అని మాత్రం అది ఎవరు బ్యాడ్ పీపుల్ వాళ్ళు జైలు బయట ఉంటే కూడా కలిసి ఉంటారు జైలు లోపల అయితే ఇంకా దగ్గర వస్తారు. సో ఇదే ఈ గ్యాంగ్ అంటే అదే మాకు ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో ఈ గ్యాంగ్కి మనము అరెస్ట్ చేసి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మన ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మీద వాళ్ళ దగ్గర నుంచి మనము 3 ఫైర్ ఆర్మ్స్ తర్వాత ఈ దాంట్లో 3 ఫైర్ ఆర్మ్లో కంట్రీమేట్ తప్పంచ ఒకటి తర్వాత కన్వర్టెడ్ ఎయిర్ పిస్తోల్ కన్వర్ట్ చేశారు అది మధ్యలో మీరు చూడొచ్చు అది. తర్వాత కన్వర్టెడ్ ఎయిర్ రివాల్వర్ ఇక్కడ రైట్ ఫస్ట్ సైడ్ బ్లాక్ కలర్ ఇది కన్వర్ట్ చేసిన వాళ్ళు ఎయిర్ రివాల్వర్ అది మాత్రం కన్వర్ట్ చేసి వాళ్ళు ఫైర్ ఆర్మ్గా అది తయారు చేయడం అది జరిగినాయి. తర్వాత కంట్రీమేడ్ తపంచకి ఒక లైవ్ రౌండ్ మనకు తోట ఒక దొరికినాయి. ఈ గ్యాస్ సిలిండర్ చిన్నగా ఇక్కడ వైట్ కలర్ మీరు గ్యాస్ సిలిండర్ చూడొచ్చు ఈ గ్యాస్ సిలిండర్ ఆ ఎయిర్ రివాల్వర్లో వాళ్ళు ఫిట్ చేస్తున్నారు అదే 15 మనకు దొరికినాయి. డెటోనేటర్ 7 తర్వాత లైవ్ రౌండ్ పిస్తోల్కి 6 ఎయిర్ రివాల్వర్ రౌండ్స్ 6 తర్వాత సెమీ మేడ్ ఎంట్రీ కార్ట్రిజ్ ఫర్ పిస్తోల్ 2 తర్వాత కంట్రీ మేడ్ 6mm పెలెట్స్ 2 తర్వాత 20g బ్రాస్ వెడ్ మ్యానుఫ్యాక్చర్ పిస్టోల్ మ్యానుఫ్యాక్చర్ రౌండ్ మ్యానుఫ్యాక్చర్ కోసం ఈ బ్రాస్ అది వాళ్ళు వాడుతున్నారు. తర్వాత సెమీ మేడ్ ఎంటీ కార్ట్రిజెస్ రివాల్వర్ కోసం అది 18 కంట్రీ మేడ్ 6mm పెల్లెట్ రివాల్వర్ కోసం 18 తర్వాత 4.5mm ఎయిర్ గన్ పెల్లెట్స్ రైఫల్కి పిస్టోల్కి 6 బాక్సెస్ అది